ఫ్యాట్ లాస్ అవ్వడానికి మీరు చాలా డైట్స్ గురించి వినే ఉంటారు. సో అలాంటి ఒక డైటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇది ఫాలో అవ్వంగా చూసిండ్రు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటిది? 12 అవర్స్ ఫాస్టింగ్, అంటే ఫాస్టింగ్ వల్ల మీ ఫ్యాట్ అనేది తొందర బర్న్ అవుతుంది. సో మీరు ఫ్యాట్ లాస్ తొందరగా అవుతారు అని చెప్పేసి ఒక కన్సెప్షన్ అవుతుంది దీని గురించి. ఇది ఇప్పుడు నేను కూడా ఫ్యాట్ లాస్ లోనే ఉన్నా. అండ్ బీయింగ్ ఏ ఫ్యాట్ కి నాకు ఎప్పుడైనా హెవీ మీల్స్ తినడం ఇష్టం. అయితే నేనేమనుకున్నా, సరే ఒకసారి చేసి చూద్దాం అని చెప్పేసి హెవీ మీల్స్ కి ఆకృతి పడి పొద్దున మార్చుకొని మధ్యాహ్నం తినడం మొదలు పెట్టాను. సో దిస్ ఈజ్ మై 1 వీక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ హియర్ టు షేర్ ఇట్ విత్ యూ. బిఫోర్ వి గెట్ స్టార్టెడ్, హలో అండి, నా పేరు అనిరుద్ధ్ బాలమూరి. అండ్ మీ నా ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కిందన్న రెడ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా ఒత్తడం మర్చిపోకండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్, షూరీ చేద్దాం ఇంకా. సో డే 2 ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఫస్ట్ డే ఎందుకు తెలియదంటే, నేను ఎవ్రీ సండే యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, ఎందుకంటే నాకు జస్ట్ పెద్ద మీల్స్ తినడం ఇష్టం. సో డే 1 అనేది మీరు లేపేయండి, ఎందుకంటే డే 1 ఆల్రెడీ సండే స్టార్ట్ చేసిన అండ్ ఇట్స్ యూజువల్లీ నాకు అది ఫాస్టింగ్ డేనే. అండ్ ఫాస్టింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. సో అది కూడా ఒక రీజనే. నాకు పర్టికులర్గా అంటూ ఏం లేవు, జస్ట్ మెటబాలిజం, అపిటైట్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పేసి కొన్ని చదివినట్టు గుర్తు. అందుకోసమే సండే సండే అట్లా తింటాం. ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. ఎవ్రీ సండే అంటే పొద్దున మీరు రోజు తిని ఒకటేసారి బంద్ చేస్తే ఆ డే 1 అనేది చాలా టఫ్ ఉంటుంది. మీ బాడీ మీకు సపోర్ట్ చేయదు, మెంటల్గా ఆకలి అవుతుంది. సో ఫాస్టింగ్ చేస్తున్న పొద్దుడికి నేను తినలేదు కాబట్టి ఇట్లా డ్రై ఉంటుంది లుక్, తినగానే మళ్ళీ కొంచెం ముందుకు వస్తుంది, బట్ నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. చూడడానికి అంత బాగుండకపోవచ్చు కానీ 5 ప్లేట్స్ 200 గ్రామ్స్ చికెన్, ఆనియన్ కొంచెం ఆయిల్లో కుక్ చేసుకొని 300 గ్రామ్స్ రైస్ తింటున్నాను. సో ఇట్లా హెవీ మీల్స్ తినొచ్చు మీరు, బట్ పొద్దుటికి వెళ్ళి ఫాస్ట్ చేసి ఉండాలి. సో అలా దిస్ ఈస్ డే 2 అండ్ ఐ విల్ అప్డేట్ యూ సూన్. అదే త్రూఅవుట్ ఈ 7 డేస్ అనేది నేను నా క్యాలరీస్ అనేది 2600లోనే ఉంచిన. అండ్ యాజ్ యూ ఆల్ నో, నేను ఆల్రెడీ 10K స్టెప్స్ చేస్తున్నా. సో మధ్యాహ్నం హెవీగానే తినేది, బట్ ఐ స్టిల్ ఎయిట్ కాంప్లెక్స్ కార్బ్స్. మండే రోజు దూల కొద్దీ వైట్ రైస్ తిన్నా, ఘోరంగా ఆకలింది. సో మిస్టేక్ మళ్ళీ వేయలేదు. పొద్దున బ్రేక్ఫాస్ట్ అనేది మొత్తాన్ని లేపేసి మధ్యాహ్నంకి వెళ్ళి తింటారు, అది పాయింట్. బట్ మీ క్యాలరీస్ అనేది స్టిల్ సేమ్ ఉంటాయి. అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయగానే ఫ్యాట్ లాస్ అయిపోరు. ఓకే, మీరు మళ్ళీ పొద్దున తినాల్సింది మధ్యాహ్నం బ్యాన్ చేసింది అనుకోండి, ఇట్స్ ఆల్ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2600 క్యాలరీస్ తింటూ లెట్ సే 4 మీల్స్ తింటున్నా. సో 4 మీల్స్ డివైడెడ్ బై 26, అంటే నేను అరౌండ్ మీల్కి 600 to 700 క్యాలరీస్ తినాలి. బట్ ఐ ఈట్ ఎ హెవీ బ్రేక్ఫాస్ట్, సో అది 800 to 900 క్యాలరీస్ బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అరౌండ్ 600 క్యాలరీస్లో ఉంచుకోవాలి నేను. బట్ నేను ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మధ్యాహ్నానికి నేను హెవీ మీల్స్ తినవచ్చు. సో అలా మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనేది హెవీ మీల్స్ తినేవచ్చు. ఓకే, కన్ఫర్మేటివ్ వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో డేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ ఇప్పుడే డిన్నర్ అయింది, ఫుల్ మంచిగా తిన్నా. ఏం తిన్నా అంటే కిసాన్ జామ్ బ్రౌన్ బ్రెడ్, పప్పు, అన్నం, పెరుగు. సో కడుపు ఫుల్గా ఉంది కానీ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తలేదు. అంటే మనం తిన్నది బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ కానట్టు ఉంది నాకు. సో లెథార్జిక్గా ఉంది, అంటే మబ్బు మబ్బు, నిద్ర నిద్ర, లో అండ్ ఎనర్జీ అట్లుంది. ఏమో డే 2 కాబట్టి ఇట్లుంది కావచ్చు, రేపు చూద్దాం ఎట్లుంటుందో. సో డే 3 చెప్తా రేపు ఎట్లుంది. ఓకే, డే 3 ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఐ ఫీల్ రియల్లీ సిక్, ఆరోగ్యం బాగాలేనట్టున్నది. ఎందుకంటే చెప్పలేను, నేను కూడా కడుపు ఫుల్గానే ఉన్నది, బట్ స్టిల్ ఐ ఫీల్ నాజియా, తల తిప్పుతుంది, బాడీ ఎనర్జీ ఉన్నది. రీసెంట్ ఏంటిదో నాకు కూడా తెలియదు, బట్ డే 3 ఇలా ఉండే. ఇందాకనే కిసాన్ జామ్ బ్రెడ్ వాళ్ళ ఆయన. సో రేపు ఎలా ఉంటుందో చెప్పబోతున్నా, డే 4 రేపు. సో లెట్స్ సీ, ఇప్పటికైతే ఐ స్టిల్ ఫీల్ లైక్ షిట్, తలని వస్తుంది, బట్ నా స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్స్ అయినాక మళ్ళీ కలుస్తా, బాయ్. సో ఇది సంగతి, రోడ్డు మీదకి వచ్చినాం. టైం వచ్చేసి 10:30, 11 అయితే ఉంది, అంటే అరౌండ్ ఆ టైం. బట్ ఐఎమ్ స్టిల్ పుషింగ్ మై సెల్ఫ్, ఎందుకంటే స్టెప్స్ కాలేదు. మీట్ యూ టుమారో డే 4. సో డే 4 ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అండ్ చెప్పాలంటే నాకు ఎంత తిన్నా సరిపోవట్లే,
ఇప్పుడే పాప్కార్న్ తిన్నా పెద్ద పెద్ద బౌల్ అండ్ ప్రోటీన్ ఐస్ క్రీమ్ చేసుకుని తిన్నా. అది ఇంకా రావట్లేదు. 4th అటెంప్ట్లో ఉన్నా. లైక్ ఈ వారం రోజులు రోజు ఒక అటెంప్ట్ చేయాలని ఫిక్స్ అయినా. సో సక్సెస్ అయితే షేర్ చేసుకుంటా. బట్ సాయంత్రం కూడా తిన్నా. ఇంకా నాకు చాలా 70% స్పేస్ ఉంది. వాటర్ మీద బతికేస్తున్నా. ఐ గెస్ ఇది ఒక డౌన్ సైడ్గా వచ్చింటుంది మీ ఫాస్టింగ్కి. లైక్ మీకు ఒకవేళ అప్డేట్ తక్కువ ఉంటే గో ఫర్ ఇట్. కానీ అప్డేట్ ఎక్కువ లాంటి వాళ్ళకి అయితే ఇప్పటివరకు అయితే ఇది సూట్ అవుతుంది అనిపించలేదు. ఓకే, డే 5 ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ ఐ ఫీల్ గుడ్. ఓకే, ఐ థింక్ 4 డేస్ తర్వాత ఈరోజు సెట్ అయి ఉంటుంది. క్యాల్ఫ్ లెగ్ క్రాంప్స్ ఉండే నాకు. అది ఒకటి తప్పించి మిగతా అంతా బాగానే ఉండే ఈరోజు. సో డే 5 ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెంట్ వెల్ అండ్ ఐస్ క్రీమ్ రెసిపీ కూడా వెంట్ వెల్, బాగా వచ్చింది. సో లెట్స్ సీ, ఇంకా 2 డేస్ ఉంది. 2 డేస్లో సెట్ అయిద్దా, పడితేనా కదా చూద్దాం. అండ్ ఈ 6 డేస్ హౌ ఐ ఫెల్ట్ అనేది మాట్లాడుకుంటే ఐ ఫెల్ట్ లైక్ షిట్. నిజంగా పొద్దున్న లేవగానే మీకు ఎనర్జీ ఉండదు. ఫాస్ట్ కార్డియో ఏమో చేయాలి అంటారు, ఫ్యాట్ బర్న్ అవుతుంది అని, బట్ మీకు ఎనర్జీ ఉండదు. అండ్ నాకు కూడా ఎనర్జీ లేకుండే, వాటర్ మీద ఉండేది. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే నేను మజిల్ బిల్డ్ చేయాలన్న గోల్, నా గోల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే టు గెయిన్ మజిల్, ఒక అస్థెటిక్ ఫిజిక్. సో నాకు మజిల్స్ రికవర్ అయ్యేది కాదు నా వర్కౌట్ తర్వాత. రోజంతా డ్రౌజీ ఉండేది, మజిల్ క్రాంప్స్ వచ్చేవి. నేను నాలా అనిపించలే నాకు మెంటల్గా, ఫిజికల్గా ఇట్ వాస్ సో స్ట్రెస్ఫుల్. అంటే డ్రౌజీనెస్ ఉండే, ఇప్పుడు మబ్బు మబ్బు ఉండే, ఇన్యాక్టివ్ ఉండే, బాడీ లేవ లేకుండా ఉండే. బెడ్ మీదకి వెళ్ళి ఇంట్లో దసరా వాళ్ళేది కాబట్టి బతికిపోయినా. లేకపోతే అయితే మీరు అనుకోవచ్చు నువ్వు నిజంగా 12 గంటలు ఫాస్ట్ చేసినావు అని చెప్పేసి. సి ఛానల్లో నేను ఏది ఉంచినా ఇట్స్ ఫ్రమ్ మై హార్ట్. ఓకే, ఈ ఛానల్లో నేను ఏది చేసినా ఫ్రమ్ మై ప్యాషన్ అండ్ మై హార్ట్. అంటే ఏది ఉంచినా ట్రూత్ఫుల్ గుంచుతా, ఓపెన్ గుంచుతా, టు స్టే ట్రాన్స్పరెంట్. సో నేను 12 అవర్స్ నిజంగా చేసిన, 7 డేస్ చేసిన. డే 7కి వచ్చే వరకు ఓకే ఫైనల్ ఇట్స్ డే 7. ఓకే ఓకే, టైం వచ్చేసి నిన్న నైట్ 9:30 లోపు నా డిన్నర్ అయిపోయింది. సో 12 అవర్స్ ఫాస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఇప్పుడే గుడ్ల కోసం బయటికి ఇట్లా నడుచుకుంటూ వచ్చిన. సి దిస్ ఇస్ హౌ ఐ యామ్. సో అది ఫైనల్లీ డే 7 అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఎస్, రేపటికి వెళ్ళి నాకు నచ్చిన ఫుడ్ తిన. అసలు ఇట్లా వేస్తారా బాబు, నిజంగా నాకు ఈ 7 డేస్ చేసిన తర్వాత అనిపించింది అసలు ప్రమోట్ చేసే వాళ్ళకి కానీ చేసే వాళ్ళకి కానీ అసలు ఓపిక ఏడికెళ్ళి వస్తుంది పొద్దున 12 గంటలు తినకుండా ఉండడానికి. ఆ యూట్యూబ్లో చెప్తారు మళ్ళీ ఇంకా 12 గంటలు ఫాస్టింగ్ చేయండి మంచిది తొక్క తొండమని. అంటే మీరు ఒకవేళ సీ నేను ఇంట్లోండే ఇంత కష్టపడ్డా, ఒకవేళ మీరు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్ అయ్యి ఉంటే ఇంకా మీకు ఎంత కష్టమయ్యేది. అందరి మధ్యలో పోయి మాట్లాడాలి, ఓకే యూ టు వాక్ హియర్ అండ్ దేర్, ఓపిక ఉండాలి, రెడీ అవ్వాలి, ఇంత పెద్ద టాస్క్. మీకు ఒక్కొక్క చిన్న చిన్న పని కూడా ఒక పెద్ద యజ్ఞంలా అనిపిస్తుంది. అఫ్కోర్స్ నా మీల్స్ హెవీ ఉండే. ఓకే, నేను హెవీ మీల్సే తినే బట్ నాకు సరిపోయేది కాదు. నేను ఎంతైనా నాకు ఇంకా పోతుంది అన్నట్టే స్పేస్ ఉండే. ఎంత కాంప్లెక్స్ కాబ్స్ తిన్నా ఏం తిన్నా ఐ జస్ట్ డీంట్ ఫీల్ ఫుల్. ఓకే, అండ్ మళ్ళీ 12 వరకు ఆగి 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 అప్పుడు అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేది, ఎగ్జాస్ట్ అయ్యి. అండ్ ఆ క్వాంటిటీ ఎట్లా అంటే బింజ్ చేసేది. ఓకే, ఒకవేళ నేను ఎక్కువ ఫుడ్ తీసుకున్నానంటే మామూలుగా అయితే మెల్ల మెల్లగా తింటా. అదే ఈ ఫాస్టింగ్ వల్ల ఆకలి పెరిగి చాలా ఫాస్ట్గా తినేది. సో కళ్ళు మూర్చి చేసేలోపు నా మీల్స్ అయిపోయేది. ఓ షాక్డ్, ఇట్లా ఏందిరా బాబు, సరే ఇంకా కానిద్దామని చెప్పేసి 7 డేస్ చేసిన. అండ్ బై డే 7 యూ నో హౌ ఐ ఫెల్ట్, చూసింది కదా అట్లుండే నా ఎక్స్పీరియన్స్. మీరు ఒకవేళ ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే చాలా వేస్ ఉన్నాయి, బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. ఐ వుడ్ నెవర్ రికమెండ్ ఎనీవన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇట్ వాస్ జస్ట్ హారబుల్. సి మన ఇంట్లో ఎవ్వరు ఖాళీ ఉంచారు అమ్మ నాన్న, సో ఏదో ఒక పని చెప్పి పంపిస్తారు పొద్దున. మీరు ఇట్లాంటి డైట్ ఫాలో అయింది అనుకోండి మర్చిపోండి అలాంటి పనులు వేయడం, మీరు పడిపోతారు. ఓకే, అట్లా అంత భయంకరంగా ఉంటుంది. ఫ్యాట్ లాస్ విషయానికి వస్తే నేను అసలు ఏమాత్రం ఫ్యాట్ లాస్ అవ్వలేదు. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్. బర్న్ లోపలికి వెళ్ళే క్యాలరీస్ కంటే మీరు బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పుడే మీరు ఫ్యాట్ లాస్ అనేది అవుతారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు, కీటో డైట్లు ఇవన్నీ చేస్తే తగ్గరమ్మ, క్యాలరీసే ముఖ్యము. మీరు ఫాస్టింగ్ చేయగానే మీ ఫ్యాట్ లాస్ అనేది ఇట్లా రైజ్ అయిపోదు. సరే, లెట్సే మీరు చేసేందు, లెట్సే మీరు తగ్గింది, కానీ ఎన్ని రోజులు చేయగలరు? మళ్ళీ మీరు ఆ వెయిట్ రిబౌన్స్ అవుతారు. సో మీకు వెయిట్ లాస్ అయిన కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ మెల్లమెల్ల వెళ్ళిపోతుంది వెయిట్ గెయిన్ అయితే. అది వేస్ట్, అట్లా అట్లా ఒక్కసారి హ్యాపీ ఒకసారి డిప్రెస్డ్ అట్లా ఎందుకు? జస్ట్ మెయింటైన్ ఇట్ కాన్స్టెంట్. ఫైనల్ నేను చెప్పాల్సి వచ్చింది ఏంటిదంటే
స్టిక్ టు ఎ డైట్ విచ్ యూ కెన్ స్టిక్ టు ఫర్ ఎవర్. కళ్ళు మూసుకొని మీరు ఇప్పుడు ఏం తింటుందో అది మీ జీవితం తినగలరా అని ఆలోచించి తినండి. ద హీరో నేను లేకపోతే ఒకటేసారి మార్చిపోయి ట్రాన్స్ఫర్మేషన్ చేసేస్తా బిఫోర్ ఆఫ్టర్ కళ్ళు మూసి తెరిచే లోపు ఒక పార్ట్ వస్తుంది అంతే సెట్ అంతే ఓకే అయిపోతుంది అంటే నో అట్లా ఉండదు. ఓకే చాలా మెంటల్గా ఫిజికల్గా పేషెన్స్ ఉండాలి మీకు, అప్పుడే మీరు గోల్స్ అచీవ్ అవ్వగలరు, అది ముఖ్యం. సో అది నా ఎక్స్పీరియన్స్ విత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. కనుక ఇంకా ఇలాంటి ఏమైనా టాపిక్స్ కవర్ చేయాలంటే నాకు కింద కామెంట్ చేయండి, అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా నాకు ఒకసారి కామెంట్ చేసి లెట్ మీ నో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చి ఎంటర్టైన్మెంట్ కనిపించుంటే మీ ఫ్రెండ్స్తో కింద షేర్ చేసుకోండి, లెట్ దెమ్ నో ఇట్లా ఏం పనికి రావు డైట్స్ అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.